హేతువాదం అంటే ఏమిటి? హేతువాదం అంటే కేవలం మతాలను వ్యతిరేకించడం అనే అపార్థం కొన్ని వర్గాల్లో ఉంది. అది పూర్తిగా నిజం కాదు. మతాల సాంఘిక దౌష్ట్యాలకు వ్యతిరేకంగా నైతిక నేపథ్యంతో హేతువాద చింతనతో ఉద్యమించడం అనేది కొన్ని సందర్భాల్లో నిజమే, కానీ అంత మాత్రమే హేతువాదం కాదు. మతాలతో హేతువాద చింతన ప్రారంభం కానూ లేదు, మతాలు అంతమైన తరువాత అది అంతం కానూ కాదు. హేతువాదం అంటే మతాలను వ్యతిరేకించడమే ననుకుంటే ఇతర మతాలను వ్యతిరేకించే ప్రతి మతాన్ని హేతువాదం అనుకోవాలి. ఇతర మతాలను వ్యతిరేకించని మతం ఉండదు. ఒక మతం పట్ల వ్యతిరేకత హేతువాద పద్ధతిలో బయలుదేరినట్లు కనిపించినా ఆ వ్యతిరేకత మరొక మతంగా రూపొందుతుంది. ఇదే మరల మరో మతమై కూర్చుంటుంది. శాస్త్రీయ హేతువాదం తీరు వేరు. అన్ని మతవాదాలను అది తిరస్కరిస్తుంది. హేతువాదం శాస్త్రజ్ఞానం సైన్స్ ఆధారంగా సత్య నిర్ధారణ చేస్తుంది. కొత్త సత్యాలను ఆహ్వానిస్తుంది. పరిశీలన, పరికల్పన, ప్రయోగం, మననం ద్వారా సిద్ధాంతాన్ని ఏర్పరచుకుంటుంది. ఇది శాస్త్రీయ పద్ధతి అంటే హేతు పద్ధతి అనే అర్థం. అది పరమ ప్రమాణాలను ఆమోదించదు. మత గ్రంథాలు చెప్పాయి కాబట్టి, వేదాలు చెప్పాయి కాబట్టి, ఉపనిషత్తులు దర్శనాలు చెప్పాయి కాబట్టి, బైబిల్ ఖురాన్ చెప్పాయి కాబట్టి, భగవద్గీత చెప్పింది కాబట్టి, ప్రవక్తలు చెప్పారు కాబట్టి అని వాటిని పరమ ప్రమాణాలుగా హేతువాదం అంగీకరించదు. ప్రతిదాన్ని శాస్త్రీయ పరిశోధనకు గురిచేసి సత్య నిర్ధారణ చేస్తుంది. అది హేతువాద పద్ధతి అంటే. పరలోక వాదాలకే కాక ఇహలోక సిద్ధాంతాలైన వాటిని కూడా పరిశీలించమంటుంది. మార్క్సిజం చెప్పింది కాబట్టి, మార్క్స్ చెప్పాడు కాబట్టి, లెనిన్ మావోలు చెప్పారు కాబట్టి అనకుండా ఆయా సిద్ధాంతాలను ఆధునిక శాస్త్రం సైన్స్ వెలుగులో పరిశీలించమంటుంది. రుజువులకు నిలిచిన వాటిని ఆమోదిస్తుంది. ఇదే హేతువాద పద్ధతి. అలాగే హేతువాదం ఒక సిద్ధాంతం కాదు, అది ఒక మానసిక వైఖరి. మనిషి చేసే ఆలోచన విధానమే హేతువాదం. హేతుత్వానికి మూలాన్ని మనిషిలో చూస్తాం. మనిషిలోని హేతుత్వానికి మూలాన్ని మరి ప్రకృతిలో చూస్తాం. హేతువాదం ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా పెరిగే విజ్ఞాన శాస్త్రం సైన్స్ జ్ఞానం ఆధారంగా సత్య నిర్ధారణ చేస్తుంది. అందువలన హేతువాదాన్ని శాస్త్రీయవాదం అంటాము. మతాలన్నీ మూఢనమ్మకాలు పునాదులుగా ఆధారపడి ఉన్నాయి. మత మౌఢ్యం ఆధారంగా వాటి ఆచరణ ఉంటుంది. మతం లక్ష్యం పరలోకం, స్వర్గ నరకాలు, మరణానంతర జీవితాన్ని అది కోరుకుంటుంది. జీవితం బుద్భుద ప్రాయమని, నీటి బుడగ వంటిదని అంటుంది. మతం భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ముందుగానే నిర్ణయించబడతాయని అంటుంది. అందువల్ల మనిషిని వాస్తవ జీవితంలో క్రియాశూన్యుడిగా అది మార్చింది. ఏమీ చేయలేని వానిగా మిగిలిపోతాడు మతం మనిషి. స్వతంత్ర ఆలోచనకు మేకులు కొట్టింది మత నమ్మకం. ప్రతి మతం ఇతర మతాలను ఆమోదించదు, ఇతర భావ స్వేచ్ఛలను అణిచివేస్తుంది. మతం అనులోచనగానే ఉంటుంది, అనులోచన ఆచారంగా మారింది. అందువల్ల సాగే ఆలోచన శాస్త్రం ఆగితే ఆగిపోయిన వేల సంవత్సరాల ఆలోచన మతమవుతుంది. సత్తును గురించి కాక మరో విధంగా మనకు జ్ఞానం అంటే నాలెడ్జ్ కలగదు. సత్ అంటే ఉన్నదని అర్థం. సత్యం అంటే సత్తు, ప్రపంచాన్ని గురించిన జ్ఞానమే. దాన్ని గురించిన తప్పుడు అవగాహన నిర్బంధానికి, సరి అయిన అవగాహన స్వేచ్ఛకు దారితీస్తుంది. మనిషి హేతు పద్ధతి ద్వారా
జరుగుతున్న సంఘటనలను కార్యకారణ రూపంలో అర్థం చేసుకుంటాడు. వస్తుత్వాన్ని శోధించి సత్యాన్వేషణ సారంలో ప్రథమాంశంగా నాస్తిక నిరీశ్వరవాదం దిగింది. ప్రకృతి ఉనికికి పరిణతికి మరే పరాశక్తి పరాతత్వం కారణం కాదని మనిషి తెలుసుకున్నాడు. దీనికి అతీతంగా మరో శక్తి ఏదీ లేదని, ఉండవలసిన అవసరం కూడా లేదని మనిషి గ్రహించాడు. భౌతికవాదం, భావవాదం, ఆస్తిక నాస్తికవాదాలకే కాక అన్ని రకాల సిద్ధాంతాలకు మనిషిలోని హేతుత్వమే రేషనాలిటీ కారణం. అది జీవ పరిణామంలో, భావ పరిణామంలో మనిషిలో ఏర్పడిన లక్షణం. ఇది బయట నుంచి మనిషిలోకి చొప్పించబడింది కాదు, అది సహజ సిద్ధంగానే మనిషిలో ఉంది. అందువల్ల హేతువాదం ఒక సిద్ధాంతం కాదు, అది ఒక మానసిక వైఖరి మాత్రమే. ప్రకృతిలోని నియమబద్ధత మనలో హేతుత్వంగా రూపొందింది. ఆ హేతుత్వ స్పృహ కార్యకారణతను మన ముందుంచింది. తద్వారా మనం మనకు కావలసిన రీతిలో వస్తు నిర్మాణాన్ని, ప్రవర్తన రీతిని మార్చుకుంటున్నాం. మనిషి ఒక్కడే లేడు, ఒక్కడుగానూ లేడు. అతని చుట్టూ ప్రకృతి ఉంది, అతనిలోనూ ప్రకృతి ఉంది. ఉన్నది అంతా ప్రకృతి కాబట్టే మనిషి లోపలిది వెలుపలిది అంతా ప్రకృతే. ఈ ప్రకృతిలో ఒకప్పుడు మనిషి లేని దశ కూడా ఉన్నది. అంటే మనిషి లేనప్పుడు కూడా ప్రకృతి ఉన్నదని అర్థం. ప్రకృతిలోని నియమబద్ధత, లా గవర్నెన్స్, ప్రకృతిలో భాగమైన మనిషిలోకి దిగుమతి అయింది. ప్రకృతి నుంచే మనిషి వచ్చాడు, కానీ మనిషి నుంచి ప్రకృతి రాలేదు. ప్రకృతిలోని నియమబద్ధతే మనిషిలో హేతుబద్ధతగా రూపొందుతున్నదన్న వాస్తవాన్ని గుర్తించడానికి మనిషికి చాలా కాలం పట్టింది. లేనిదాన్ని మనం కనుగొనడం లేదు, ఉన్నదాన్ని, ప్రకృతిని తెలుసుకుంటున్నాం. మనిషికి అన్యంగా ఇతర ప్రకృతి లేకుంటే అతను తెలుసుకునేదేది లేదు. మనిషి తనకు అన్యంగా ఉన్న ప్రకృతి విధానాన్ని గ్రహించి దాన్ని తన మనుగడకు అనుగుణంగా మలుచుకోవడంలో మనిషి ప్రత్యేకత ఉన్నది. భూమి బల్లపరపుగా ఉన్నదని మనిషి మొదట అనుకున్నాడు. అలా లేదని, గుండ్రంగా ఉన్నదని ఆ తర్వాత తెలుసుకున్నాడు. అతను అనుకున్నందువల్ల భూమి బల్లపరపుగా మారలేదు, గుండ్రంగా ఉన్నదని తెలుసుకున్న తర్వాత గుండ్రంగా మారలేదు. అది అంతకు ముందు నుంచి గుండ్రంగానే ఉంది. అయితే ఆ వాస్తవాన్ని మనిషి తెలుసుకోవడంలోనే ఆలస్యం జరిగింది. కొలంబస్ కనుగొనలేకపోయినా అమెరికా ఉండేదే. మనిషి కనుగొనకపోతే భూమి గుండ్రంగా ఉండేది కాదా? అది సూర్యుని చుట్టూ తిరిగేది కాదా? అలాగే మనిషి కనుగొనకపోయినా ప్రకృతిలోని నియమబద్ధత దాని ఉనికిలో భాగంగానే ఉంటుంది. ఎందుకంటే హేతుబద్ధత జీవస్థాయిలో పశు పక్షాదుల్లోనూ ఉంది. అది మనిషిలో చాలా ఎక్కువ మోతాదులో పనిచేస్తూ ఉంటుంది. అది ఎవరో ప్రతిపాదిస్తే వచ్చిందేం కాదు, దానికి ఏ పరాశక్తి కారణం కాదు. జీవ పరిణామ దశల్లో ఒకనొక దశలో ఆ లక్షణం నిష్పన్నమైంది. మనిషిలో హేతుత్వం, రేషనాలిటీ లేకపోతే చంద్రుడు భూమి చుట్టూ తిరిగేవాడు కాదా? సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, వాటి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేవి కావా? అంటే మనుషులు తమ పంచేంద్రియాల ద్వారా స్పందించకపోయినా ఆయా వస్తువులు అలానే ప్రవర్తిస్తుంటాయని ఆధునిక విజ్ఞానం, అంటే సైన్స్, మన ముందుంచుతున్న సత్యం. మనం దాన్నే ట్రూత్ అంటున్నాము. మనిషి లేకముందు కూడా ప్రకృతిలో క్రమం ఉన్నది. ఆ క్రమాన్ని గ్రహించే శక్తి మనిషి అతనిలో హేతుత్వంగా, రేషనాలిటీగా రూపొందింది. వస్తువుల నిర్మాణ రీతిని బట్టి
వాటి ప్రవృత్తులు ఫంక్షన్స్ ఉంటాయి. అలాగే మెదడు ప్రవృత్తి కూడా దాని నిర్మాణం పైన ఆధారపడి ఉన్నదని మెదడు పరిశోధనలు తేల్చాయి. ఆకలి కావడం, ఆహారం తీసుకుంటే అది తీరడం నియతే, దప్పిక కావడం, నీరు తాగితే దప్పిక తీరడం నియతే, విషవాయువులు పీల్చితే మరణించడం, సువాసనలు పీల్చితే ఆనందం కలగడం కూడా నియతే. అయితే ఏమి చేస్తే ఏ ఫలితం వస్తుందో గ్రహించగలగడమే మనిషి జ్ఞానము. అలాగే విశ్వం అంతా పదార్థం అంటున్నాం కదా, మనిషి కూడా పదార్థ నిర్మితం అంటున్నాం కదా. అంతా పదార్థం అయినప్పుడు పదార్థం పదార్థాన్ని గురించి తెలుసుకుంటుందా అనేది మరో ప్రశ్న. అవును అనేది మన జవాబు. ఎందుకంటే జీవించడం, భావించడం అనేవి ఒకనొక నిర్మాణంలో ఉన్న పదార్థం ప్రదర్శించే లక్షణాలు, ప్రాపర్టీస్. అలాగే ప్రవృత్తులు, ఫంక్షన్స్. పదార్థ నిర్మాణం మారినప్పుడు దాని లక్షణాలు, ప్రవృత్తులు కూడా మారతాయి. నిర్జీవ ప్రకృతిలో విశ్వంలో ఉన్న వస్తువులు తనను గురించి తాను తెలుసుకోవడం లేదు. అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు మొదలైన వాటికి తమను గురించిన స్పృహ వాటికి లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టి వస్తున్నది కానీ, అలాగే చంద్రుడు భూమిని చుట్టి వస్తున్నానని కానీ, అవి రెండూ తమ చుట్టూ తిరుగుతున్నవనే స్పృహ, జ్ఞానము చంద్రుడికి సూర్యుడికి కానీ లేవు. అంటే నిర్జీవ ప్రకృతిలో లేని స్పృహ జీవ పరిణామ క్రమంలో జీవుల్లో కొత్త లక్షణం, ప్రాపర్టీగా ఏర్పడింది. మనం పదార్థానికి జీవం లేని దశను, జీవం ఉన్న దశను, జీవులు భావించే దశలను వేరువేరు దశలుగా గుర్తిస్తాం. అలా భావించడమే మానవ వాదం. మనిషి చరిత్ర అంతా ప్రకృతి చరిత్ర వంటిది కాదు, దానంతటా అదే జరిగేది కాదు. అతని చరిత్ర గమనశీలం. మనిషి చరిత్ర నిర్మాత అంటున్నామంటే అతను బుద్ధిపూర్వకంగా ఉద్దేశించి, సంకల్పించి, సంఘటనలను నడిపి చరిత్ర సృష్టిస్తున్నాడని అర్థం. ఈ చరిత్ర అతనికి తెలియకుండా, అతని జోక్యంతో, నిమిత్తం లేకుండా ఏర్పడుతున్నది కానే కాదు. సంకల్పించి చరిత్రను సృష్టించుకునే ఈ విశిష్ట లక్షణం మనిషికి పరిణామక్రమంలోనే సంక్రమించింది. మనిషికి తప్ప మరే జంతువుకు ఇలాంటి లక్షణం ఈ మోతాదులో సంక్రమించలేదు. పూర్వకాలం మనిషి తను సృష్టించుకున్న దేవుళ్లకు పక్షులను, జంతువులను వాహనాలుగా అమర్చాడు. ఇప్పటి మనిషి తన సృజనతో విమానాలు, రాకెట్లు, గ్రహయానాలు సృష్టించుకున్నాడు. గత 50 సంవత్సరాలుగా అభివృద్ధి చెందుతున్న శాస్త్ర జ్ఞానంతో విద్య, వైద్యం, కంప్యూటర్ ఒక్కటేమిటి, అన్ని రంగాల్లోనూ అనూహ్యమైన విజయాలు సాధించాడు మనిషి. మనిషి ఆయు ప్రమాణాన్ని పెంచుకున్నాడు. వీటన్నిటి నేపథ్యంలో ఉండే శాస్త్రీయ సూత్రాలను నిరంతరాయంగా కనుక్కోవడం కూడా అపూర్వమే. అది మనిషి సృజనే. మనిషి ఎంతగానో సృజన చేస్తున్నాడు, ఎన్నో వ్యవస్థలను సృష్టించుకుంటున్నాడు. ఇదంతా అతనికి ఎలా సాధ్యమైంది? ప్రకృతిలో ఉన్న నియమాలు ఉండడం వల్లను, ఆ నియమాలను మనిషి గ్రహించడం వల్లను, వాటిని అనుసరించి అపూర్వమైన వస్తువులు తయారు చేసుకోవడం వల్ల సాధ్యమైంది. ప్రకృతి నియతి మానవుడికి అవగాహన కాకపోతే, నియతివాదం అసంబద్ధమైనదైతే అసలు సృజన అనేది ఏ రంగంలోనూ సాధ్యం కాదు. కాబట్టి మానవుడి సృజనాశక్తి కూడా నియతివాదాన్నే ధృవపరుస్తూ ఉంటుంది. ప్రకృతిలో నియతి మనం కల్పించడం వల్ల రాలేదు, లేని నియతిని మన హేతుత్వం కల్పించడం లేదు. కాగా నియతివాదమే మన గ్రహింపులోకి వస్తుంది. ప్రకృతిలో నియతి లేని చోటు లేదని, నియతికి భిన్నంగాను, నియతి లేనప్పుడునూ
మనిషి చేయగలిగేది ఏమీ లేదని మనం అర్థం చేసుకోవాలి. ఇదే భౌతిక నియతివాదం. నియతివాదం కాదనలేని సత్యం. నియతి ప్రకృతిలో ఉంది, అది మన జ్ఞానానికి మూలమవుతున్నది, సంకల్పానికి చోటు ఇస్తున్నది. అలాగే మానవవాదం ప్రాచీనమైనది. మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడగల విధానాన్నే మనం మానవవాదం అంటున్నాం. మనిషి తన కాళ్ళ మీద తాను నిలబడగల విధానాన్నే మనం మానవవాదం అంటున్నాం. మనిషి మంచి చెడులకు మనిషినే కారణంగా భావిస్తుంది మానవవాదం. మనిషి పైన దేవుని యొక్క గాని, జాతి మత వర్గాదుల యొక్క గాని, అన్య వ్యక్తుల యొక్క గాని, భౌతికేతర శక్తుల యొక్క గాని ఆధిపత్యం అంగీకరిస్తే మనిషి ప్రాధాన్యత ప్రాముఖ్యత ద్వితీయ స్థానానికి దిగిపోతుంది. అప్పుడు అది మానవేతర వాదం అవుతుందే కానీ మానవవాదం కాదు. అందువల్ల మానవవాదంలోని దైవాన్ని ఆమోదించడం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. మతాలు పరలోక ప్రలోభాలను భయాలను కల్పించి మనిషి యొక్క మనోవాక్కాయ కర్మల మీద అధికారం చెలాయిస్తున్నాయి. రాజకీయం ఇహలోక ప్రలోభాలను భయాలను అభద్రతా భావాన్ని భూతద్దంలో చూపించి మనిషి మీద అధికారం చెలాయించినట్టే మతము చేస్తుంది. మానవవాద లక్ష్యంతో పనిచేసే హేతువాద నాస్తిక స్వేచ్ఛావాద భావోద్యమాలు ప్రతి మానవునిపై అతని స్వీయ పెత్తనాన్ని తప్ప అన్యుల పెత్తనాన్ని అంగీకరించవు. అవి మనిషి చర్యలకు మనిషినే బాధ్యుడిగా భావిస్తాయి. మనిషి తన చరిత్రను తానే సృష్టించుకోగలడు అంటుంది మానవవాదం. దేవుళ్ళు దయ్యాలు మతం యొక్క అధికారాన్ని కానీ, ఇహలోక రాజులు రంగలప్పల అధికారాన్ని కానీ మనిషి మీద రుద్దడానికి మానవవాదం అంగీకరించదు, ఆమోదించదు. మానవవాదం జ్ఞానం, సత్యం, స్వేచ్ఛ, నీతి అనే విలువలను మానవీకమైనవిగా పరిగణిస్తుంది. రాడికల్ హ్యూమనిజం, సమగ్ర మానవవాదం ఒక తాత్విక దృక్పథం, గమనశీలమైన జీవన లౌకిక తత్వం. ఏ విధమైన పరతత్వానికి ఇందులో చోటు లేనేలేదు. ఈ లోకానికి అతీతంగా ఏదో శక్తి ఉంది అని, మనిషిపై అది ఆధిపత్యం వహిస్తుందనే భావం హ్యూమనిజానికి, అదే మానవవాదానికి విరుద్ధమైన విషయం. ఏకత్వ తత్వమైన భౌతిక వాస్తవిక వాదాన్ని సామాజిక తత్వానికి అన్వయిస్తే రాడికల్ హ్యూమనిజం అవుతుంది. రాడికల్ హ్యూమనిజం మానవుడి సర్వం సహాధికారాన్ని నొక్కి చెబుతుంది. మానవుడే హ్యూమనిజానికి కేంద్రము. మానవుడి శ్రేయస్సుకు సంబంధించినదే దీని పరిధి. మానవుడిపై ఏ శక్తికి అది ఆధిపత్యాన్ని ఇవ్వదు. దైవ సంకల్పవాదం, జాతి నియతివాదం, ఆర్థిక నియతివాదం, సెక్స్ నియతివాదం వంటి మిథ్యావాదాలను హేతువాదము, అలాగే హ్యూమనిజం మానవవాదం నిరాకరిస్తాయి. మానవుడే అన్నింటికీ ప్రమాణం అన్న గ్రీకు తత్వవేత్త ప్రొటాగరస్, మానవుడే మానవ జాతికి మూలమన్న మార్క్స్ ప్రవచనాలను రాడికల్ హ్యూమనిజానికి ఆదర్శాలుగా తీసుకుంటుంది. మనిషి తన చరిత్రను తాను సృష్టించుకోగలడు అన్న ఎంఎన్ రాయ్ ఈ హ్యూమనిజానికి నిర్మాత. ఈ విశ్వంలో మానవుడు విడదీయరాని భాగం. అందువల్ల మానవుడి హేతుత్వానికి, జ్ఞానానికి, స్వేచ్ఛకు, నీతికి మూలాలను ఈ విశ్వంలోని మానవులలోనే చూస్తుంది రాడికల్ హ్యూమనిజం.